ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మరలా మీ యొద్దకు రావటానికి ప్రభు నాకు అనుకూలత దయచేసినందుకు దేవునికి మనం ఎంత వందనస్తులుగా ఉన్నాము. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. కనుక మీరు ఆత్మీయముగా ఎదుగుతున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మా యేసు రాజా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. నీ మహాదయచేత మరొకసారి నీ బిడ్డల దగ్గరకు నన్ను నడిపించి నీ వర్తమానము అందించడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు. ఎంతోమంది నీ బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారు నైనా, వారిని మీరు దీవించండి అయ్యా. నీ వర్తమానము నా ద్వారా మీరు మాట్లాడి నీ వాక్యముతో వారిని బలపరిచి ఉజ్జీవపరచమని ప్రభుని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖన భాగములో నుండి దేవుని యొక్క రాజ్యములో మనం ఎలా ప్రవేశించగలమో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేకూరుతా ఉన్నాను. నీటి ద్వారా జన్మించడం అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఏ నీటి ద్వారా మనము రక్షించబడి పరలోకములో చేరుతామో ప్రాముఖ్యముగా తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు, బాప్తీసం తీసుకునేటువంటి వారు ఉన్నారు, బైబిల్ కొనుక్కొని ఆరాధనకు వెళ్ళేటువంటి వారు ఉన్నారు, దేవునికి ఆ యొక్క దశమ భాగములు కానుకలు ఇచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా మంచిది, అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు కలగాలని కోరుకుంటూ ఉన్నాను. కనుక దేవుని రాజ్యంలో మనం ఎలా ప్రవేశించగలమో దేవుని యొక్క లేఖన భాగములో నుండి ఈ సమయంలో మనం తెలుసుకుందాం. అది యోహాను సువార్త 3:5 మనం ధ్యానం చేసుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకములో ఉన్నప్పుడు నికోదేము అనేటువంటి మత బోధకుడు, యూదా మత బోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో దేవుడు ఒకనికి తోడై ఉంటేనే కానీ సూచ్యక్రియలు చేయడు అని చెప్పి, ఇదిగో నీవు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు అని నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు. అందుకు ప్రభువారు ఏమన్నాడంటే, యేసు ఆయన కూడా ఒక వాక్యాన్ని వారికి తెలియచేశాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడని చెప్పి నిశ్చయముగా కరెక్ట్గా చెప్పాడు. దేవుని యేసు ప్రభు మాటలు ఎప్పుడు కూడా ముక్కుసూటిగా ఉంటాయి, మొహమాటం అనేటువంటిది ఉండదు. ప్రభునందు ప్రియులారా, భూలోకములో మొహమాటం అనేటువంటిది ఉంటుంది, కానీ పరలోకములో మొహమాటం అనేటువంటిది ఉండదు. సూటిగా ఆయన మాటలు ఖడ్గములాగా ఆయన తెగగొట్టినట్టుగా మాట్లాడతాడు. యేసు ప్రభు అతనితో ఏమంటాడంటే, ఒకడు ఆ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఇక దేవుని రాజ్యములో చేరలేడు అన్నాడు. అంటే యూదులు ఆ పండుగలో ఏదో కార్యక్రమాలు చేసి పండుగ ముగించుకున్నారు. యూదుల పండుగ కొన్ని దినాలు జరుగుతుంది, అది పస్కా పండుగ అండి. అక్కడ ఆ పండుగ 7 జరుగుతుంది. 7 దినాల్లో వాళ్ళ కార్యక్రమాలు జరిగించేశారు. బలులు అర్పించడం, నైవేద్యము పెట్టడం, అలాగే కొన్ని కార్యక్రమాలు వాళ్ళు జరిగించేశారు. 7 అయిపోయింది. వారందరూ కూడా మళ్ళీ ఇంటికి వాళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. చూడండి, అది వారి యొక్క ఆచారం, మత ఆచారం, మత కట్టుబాటులను బట్టి వాళ్ళు జరిగించారు. అలాగే క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఈ దినాల్లో కూడా పరలోక రాజ్యములో చేరాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు. గుడికి వెళ్ళి పళ్ళు ఇవ్వటం, లేకపోతే ఏదో కార్యక్రమాలు చేయటం, ఏదో సందడి చేయటం, పండగ చేయటం,
ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంత అయిపోయింది అనుకుంటారు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యము ఎలా చూస్తాడు, దేవుని రాజ్యములో ఎలా ప్రవేశిస్తాడు అనేటువంటి సంగతి చాలామందికి తెలియదు. చాలామంది దినాల్లో కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవట్లేదు. మరి ఎలా ప్రవేశిస్తావు ప్రభునందు ప్రియులారా? ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలి. దేవునికి ఏదో మరి ఆ పళ్ళు పలహారాలు ఇచ్చటం ద్వారా, లేక కొన్ని కార్యక్రమాలు చేయటం ద్వారా, లేకపోతే ఆదివారము చర్చికి వెళ్ళటం ద్వారా, లేకపోతే ఇంకా ఏదన్నా కార్యక్రమాలు పండగలో సందడి చేయటం ద్వారా నువ్వు పరలోకంలో చేరుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నావు. అంతే, బాప్టిజం తీసుకున్నాను పరలోకంలోనికి వెళతాను అనుకుంటున్నావు, లేక బైబుల్ చదువుతున్నాను పరలోకంలోనికి వెళుతున్నాను అనుకుంటాం, లేకపోతే మందిరానికి వెళుతున్నాను పరలోకంలోనికి వెళతానని చెప్పేసి అనుకుంటున్నాం. దేవునికి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దేవునికి ఇస్తున్నాను, నేను పరలోకంలోనికి వెళతానని అనుకుంటున్నాం. లేదు లేదు లేదు. యేసు ప్రభువారు ఆయన నిశ్చయముగా తప్పకుండా చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంట. అంటే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నీటి మూలముగా జన్మించాలంట అంటే నీరు జన్మనిస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీరు జన్మనిస్తుంది అంటే నీటిలో ఏమున్నదో మనం గ్రహించినట్లయితే నీటిలో జీవమున్నది అని చెప్పి నువ్వు గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, అందుచేత ఆ నీరు జన్మనిస్తుంది. అది ఏ నీరు? అది ఏ నీరు? సముద్రములో నీరా, లేకపోతే కృష్ణానదిలో నీరా, లేకపోతే గోదావరి నీళ్ళ, లేకపోతే తుంగభద్ర నదుల, ఇంకా ఈ ఇతరమైనటువంటి నదులు, అనేకమైనటువంటి నదులు నీరు ఉన్నాయి. అనేక మంది కూడా వాటిలో స్నానాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ నీరు కాదు. చాలామంది కూడా ఉదయాన లేచి ఆ నీటిలో మునుగుతారు అండి, అలాగే నదులకు వెళ్ళి స్నానం చేస్తారు, అలాగే సముద్ర స్నానాలు చేస్తారు, గోదావరి స్నానాలు చేస్తారు. చూడండి, మరి చాలామంది తెలియక ఇలాగనే చేస్తున్నారని చెప్పి నేను అంటూ ఉన్నాను. దేవుని వాక్యం కూడా అలాగే అంటూ ఉంది, తెలియక చేస్తూ ఉన్నారు. కనుక దయచేసి మీరు సత్యాన్ని గ్రహించాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నీరు ఏ నీరుని గురించి ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. చూడండి, నీరు అంటే భూ సంబంధమైన నీరు ఉంది, తర్వాత ఆత్మ సంబంధమైన నీరు ఉంది, ఏమండి జీవము లేని నీరు ఉంది, జీవము కలిగిన నీరుంది, జీవమయమ్మ నీరుంది. ఆ నీరు ఏ నీరో మనం దేవుని యొక్క వాక్యములో నుండి మనము తెలుసుకున్నాం. అది ఏది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 7:37-39 వచనాల్లో మనము చూస్తాం. ఏమని అన్నాడంటే, యోహాను సువార్త 7:37-39 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారు పండుగలో అండ్ మహాదినమైన అంత్యదినమున, అంటే పస్కా పండుగ 7 దినాలు జరుగుతుంది ఏమండి, అది ఆఖరి దినం, 6 రోజులు అయిపోయింది, 7వ రోజు జరగబోతుంది, అది మహాదినం అన్నమాట. అందుకని అంత్యదినమున యేసు ప్రభువారు నిలబడి అన్నాడు, ఎవడైనా దప్పిక గురిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కనుపుడో కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. సరే, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడంట. యూదులు పండగ దినం అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, చూచారా? ఇక లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకున్నటువంటి ఆశ ఏంటో వారికి తీరనట్టుగా ఉంది. వాళ్ళకి కొదవ కలిగి ఉన్నారు వాళ్ళు. చూస్తారా, ఏంటి పండగ అయిపోయింది, చేసేసాం, డబ్బులు ఖర్చు చేసాం, బలులు అర్పించాం, మేకలు అర్పించాం, నైవేద్యాలు పెట్టాం, ఇంతటితో అయిపోయింది. ఏంటి వాళ్ళకి తృప్తి కలగలేదు. వాళ్ళకి వాళ్ళకు ఒక దప్పిక కలిగి ఉన్నారు, ఏదో ఒక కొదవ వాళ్ళకి కలిగి ఉన్నట్లుగా కనబడతా ఉంది అండి. వాళ్ళ మనసులో ఏదో తృప్తి లేనటువంటి ఒక నిరుత్సాహం కనబడినట్లుగా ఉంది వాళ్ళకి. నిజమే, చాలామంది కూడా పండగలు చేస్తారు. కొంతమంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారి దగ్గరకు వెళుతూ ఉంటారు,
కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏదో ఒక పోగొట్టుకున్నట్లుగా విచారం కలిగి ఉంటారు. ఏంటి ఇంత చేసాం, ఏంటి లాభం ఏంటి అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళకి ఏంటో తెలియటలేదు. ప్రభునందు ప్రియులారా, అదే ప్రభువారు గ్రహించారు. గ్రహించి ఏమన్నాడంటే, వీళ్ళు దప్పిక కలిగి ఉన్నారు. చూడండి ఏ దప్పిక అది, చాలామంది కూడా దప్పిక కలిగి ఉంటున్నారు. ఏమండి, భూ సంబంధమైన దప్పిక ఉంది. భూ సంబంధమైన దప్పిక ఈ శరీరానికి ఉన్నటువంటి దప్పిక ఈ భూలోకంలో ఉన్నటువంటి నీరు తీరుస్తుంది. ఏమండి, ఇశ్రాయేలును మనం చూసినప్పుడు వారు అరణ్యములోనికి వచ్చినప్పుడు దప్పిక కలిగి ఉన్నారు. అందుకని దేవుడు బండను బద్దలు కొట్టించి ఆ నీరును వారికి ఇప్పించి దప్పిక తీర్చాడు. సంసోను దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన ఆ యొక్క లేహిలో ఉన్నటువంటి గోతిని చీల్చి ఆయన దప్పికను తీర్చాడు. చూస్తారా, ఇది భౌతిక పరమైనటువంటి దప్పిక. కానీ ప్రభునందు ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక ఏది అంటే, మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువలో మనము చూస్తాం. సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా దెబ్బలతో నిండిపోయింది, గాయాలైపోయింది. ఆయన రక్తసిక్తం అయిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా దున్నబడిన చేనులాగా ఉండిపోయింది. ఎక్కడికక్కడ రక్తము ఆ గడ్డలు గట్టి ఎండిపోతూ ఉంది. ఆయన శరీరము ఎండకు చిట్లిపోతూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన నాలుక ఎండిపోతూ ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను దప్పిక కొని ఉన్నాను అన్నాడు. వారు ఏం చేశారంటే, త్వరగా వెళ్ళిపోయి ఆ స్పంజిని సిరకలు ముంచి అది నోటికి అందించారు. ఏమండి, చిరక అంటే ద్రాక్షారసము తీయగా మిగిలినటువంటి మడ్డి, లాస్ట్గా వచ్చేటువంటి మడ్డి, అది తీసి ఆయన నోటికి అందజేశారు. ఆయన తాగలేదు. కానీ ఆయన దప్పిక ఏమిటి అంటే, ఆత్మల దప్పిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నాడు అంటే, ఆత్మల దప్పిక కలిగి ఉన్నాడు. నిజమే ప్రభునందు ప్రియులారా, ఆత్మ నీరు వంటిది. చూసారా, ఆత్మ నీరు వంటిది. అందుచేత ఆత్మల యొక్క దాహము యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. అందుకని ఆత్మ నీరు వంటిది. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క మనస్సును గ్రహించినటువంటి వాడై వారు ఇంకా దప్పిక కలిగి ఉన్నారు. ఏంటి, వారి దాహం తీరటం లేదు. ఏంటి, అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వారికి ఒక సంతోషం లేదు. ఎందుకు చేస్తున్నామో వాళ్ళకి అర్థం కావటం లేదు. దీన్ని చేసినందువలన ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లా. ప్రతి నెలలో కూడా వస్తున్నామో, ఏదో పండుగలో తిరుగుతున్నామో, కార్యక్రమాలు చేస్తున్నామో, కనుక ఏమీ సంతోషం లేదు. ఏంటా అని చెప్పి నిరుత్సాహం వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకని సత్య దేవుడైనటువంటి నిజమైనటువంటి సత్యము ఏంటో వాళ్ళు గ్రహించేటట్లుగా, నిజముగా పరలోకం అనేటువంటిది దేని ద్వారా ఎవరి ద్వారా కలుగుతుందో వారికి తెలియచెప్పడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, ఎవడైనా దప్పిక గురిని ఎడలా అంటే వారు దప్పిక కలిగి ఉన్నారని అర్థం. చూసారండి, ఇలాగే ప్రభునందు ప్రియులారా, చాలామంది కూడా దేవుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు ఆ రక్షిస్తారు, ఎవరి ద్వారా మేలు కలుగుతుంది, ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది, ఎవరి ద్వారా మోక్షంలో పరలోకంలో చేరతామని చెప్పి అన్వేషణ చేస్తూ దప్పిక కలిగి ఉన్నారు. నిజమే ప్రభునందు ప్రియులారా, ఆ దప్పిక తీర్చాలి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు చేత నీ దప్పిక తీరిపోద్ది. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎవడైనా దప్పిక గునిడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునేవలను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని పెద్దగా చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచబోవు ఆత్మను గురించి ఆయన చెప్పాడు. అంటే శిష్యులు పొందబోయేటువంటి ఆత్మను గురించి ఆయన చెప్పాడు. నిజమే, పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారందరి మీద, అంటే 120 మంది కలిసి మేడగదిలో వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కుమ్మరించబడింది అంటే దాని అర్థం ఏంటి, నీరు, నీరులాగా దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడింది.
నిజమే. వారందరి మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన ఏమిటంటే వారందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు. వారందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు. నిజమే. ఈ మాటను మనం గమనించాలి సోదరి సహోదరులారా. ఈ సమయంలో మీరు ఈ సంగతిని మీరు గ్రహించాలి. ఏమిటి అంటే పరలోకములో చేరటానికి మొట్టమొదట ఒక వ్యక్తి మార్పు చెందాలి, పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతాడు అంటే పరలోకంలో చేరటానికి డబ్బులు ఇస్తే సరిపోదు, మొహమాటాలు సరిపోవు, లేకపోతే వెండి బంగారాలు ఇస్తే సరిపోవు, భూసంబంధమైన స్నానాలు చేస్తే సరిపోవు. ఎందుకంటే ఆత్మకు కలిగినటువంటి కల్మషాన్ని కడిగివేయటానికి, ఒక వ్యక్తిలో మార్పు కలగటానికి ఈ భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ కర్మకాండలు కానీ సరిపోవు. ఒక మనిషి మార్పు చెందటానికి హృదయంలో అంతరంగంలో ఆ మార్పు చెంది పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటాడో అతడు పరలోక రాజ్యంలో చేరుతాడు. ఎందుకంటే అతడు స్నానము చేయనిదే ఇంటిలోనికి ఒక మనిషి ఎలాగెళ్ళడో పరలోకములోనికి కూడా వెళ్ళటానికి స్నానం చేసి వెళ్ళాలి. అది ఏ స్నానం అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నీటి చేత శుభ్రం చేయబడాలి. అంటే పరిశుద్ధాత్మ ఒక్కడు మాత్రమే ఒక మనిషిని హృదయాన్ని మార్చగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఒక మనిషికి నూతన స్వభావాన్ని కలగ చేయగలడు. ఒక మనిషి ఒక నూతనత్వముగా జీవించాలి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. అప్పుడు ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అతడు మార్పు చెందుతాడు. అతడిలో ఉన్నటువంటి గర్వము అనే మురికిపోద్ది, శరీర సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి స్వభావం పొద్ది, అతను ఇక భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండడు. ఎప్పుడు అంటే ఆత్మతో అభిషేకించబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు. ఏమండి, ఆత్మతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి క్రియలు ఎప్పుడు కూడా చేయడు. అతనిలో ఉన్నటువంటి అహంభావం చచ్చిపోద్ది, అతనిలో ఉన్న గర్వం చచ్చిపోద్ది, అతనిలో ఉన్న అహంకారం చచ్చిపోద్ది. ఏమండి, అతనిలో ఒక దీనత్వం వచ్చేస్తుంది, తగ్గింపు జీవితంలోనికి వచ్చేస్తాడు. ఇక ఏ విధముగా ఇక మనిషిని చూస్తే ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి. నిజమే ప్రభునందు ప్రియులారా, ఆ వ్యక్తి ఇక లోకముతో సంబంధం ఏమీ లేకుండా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తాడు. అండి, దేవుని వాక్యము చదవటం, దాని వాక్యానుసారముగా నడవటం, వాక్య ప్రకారముగా జీవించడం, అతడు తన జీవితంలో క్రీస్తును లోకానికి చూపెడుతూ ఇదిగో క్రీస్తు నాలా ఉంటాడని చెప్పి చూపెడతా ఉంటాడు. అతడు నూతనమైన వ్యక్తి. ఆ వ్యక్తి, అటువంటి వ్యక్తి పరలోకములో చేరగలడు. ఇప్పుడు నువ్వు అలా చేస్తున్నావా సోదరి సహోదరుడా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత కనుక నింపబడితే ఇక నీ శరీర క్రియలన్నీ కూడా చచ్చిపోవాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను బాప్టిజం తీసుకున్నాను అనుకుంటున్నావు, నేను ప్రార్థనకి వెళుతున్నాను అనుకుంటున్నావు, పాటలు పాడుతున్నాను అనుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నాను అనుకుంటున్నావు, ఏమండి క్రైస్తవుడిగా పేరు మార్చుకున్నాను అనుకుంటున్నాను, నేను సంఘంలో సభ్యుడిగా ఉన్నాను అనుకుంటున్నావు. సోదరి సహోదరులారా, మీరు ఇంకా మీరు ఈ పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలని మీకు మనం చూస్తున్నాం. అది కాదు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎటువంటి క్రియ జరుగుతుందంటే నీలో ఒక నూతనమైనటువంటి నూతనత్వం నీలోనికి వచ్చేస్తుంది. అండి, యేసు ప్రభు వారి లోకంలో ఎలాగున్నాడు, 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పటికీ, పాపుల్లో ఉన్నప్పటికీ, పాపుల్లో చేరకుండా పాపం చేయకుండా ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు. పిలాతు చేత అన్నాడు, ఈయన అనిపించుకున్నాడు, ఏమన్నాడు, ఈ మనిషిని యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. ఎందుకంత పవిత్రుడిగా ఉన్నాడు చూసారా, ఆయన బాప్టిజం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పావురము పరిశుద్ధాత్మాకారములో ఆయన మీదకు వచ్చింది. ఏంటి అంటే పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు, అందుకని ఆయన ఏ పాపము చేయలేదు.
మనుష్యుడు చేసేటువంటి పాపాల్లో ఏమండి 45 రకాల పాపాలు ఉన్నాయని ఒక నిఘంటులో భక్తుడు రాశాడు. ఏమండి ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు ఏమండి. కనుక అటువంటి పాపాలలో ఏ విధమైన ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ఏమండి మానవుడిగా పుట్టి దేవుడే మానవుడిగా పుట్టి మానవుడుకున్నటువంటి ఏమండి అవయవాలు కలిగి శరీరమును కలిగి ఏమండి దేవుడిలాగా పరిశుద్ధుడిగా ఉండటం అంటే ఎంత కష్టం. ఇది ఎవరి ద్వారా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఏ మనిషిలోనికైతే వెళ్తాడో ఆ మనిషి పవిత్రంగా ఉంటాడు. ఇంకా లోకం వైపు చూడడు, లోకానుసారంగా నడవడు. మాటలు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, నడవడిక మారిపోతుంది, పద్ధతులు మారిపోతాయి, వస్త్రధారణ మారిపోద్ది ఏమండి, ఆ చూపులు మారిపోతాయి, తలంపులు మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు అతను కలిగి ఉన్నాడు కనుక ఆ నీరు, ఆ పరిశుద్ధాత్మ అనే నీరు ఇతని ఆత్మను శుభ్రం చేస్తాడు. అదే పెంతెకొస్తు దినము జరిగింది. అందుకని యెహెజ్కేలు గ్రంథం 36:25 ప్రభు వాగ్దానం చేశాడు, మీ మీద శుద్ధ జలమును చల్లుదును అన్నాడు. అప్పుడు మీరు ఎలాగుంటారంటే మీకు కలిగినటువంటి విగ్రహముల యొక్క అపవిత్రతను నేను తొలగిస్తాను అన్నాడు. ఎప్పుడు చేశాడు ఆయన వాగ్దానం ఏమండి? ధర్మశాస్త్ర కాలంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆయన ప్రవచనం చేయించాడు. నిజమే, శుద్ధ జలము అంటే ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్నటువంటి శుద్ధ జలము కాదు అండి. ఎన్ని రోగాలు వస్తాయో ఈ నీటిలో, కానీ ఇది శుద్ధమైనటువంటి నీరు కాదు. శుద్ధ జలము అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు. ప్రభునందు ప్రియులారా, అది చల్లుతాను, మీ అపవిత్రత తొలగిపోద్ది, మీలో ఉన్నటువంటి కఠిన హృదయం కరిగిపోద్ది, మీకు హృదయం వస్తుంది. అప్పుడు మీరు దేవుని నా కట్టడలు నా విధులు మీరు వింటారు, గైకొంటారు, వాటిని అనుసరించి నడుస్తారు అని చెప్పేసి అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే అండి పెంతెకొస్తు దినమున 120 కలిసి ఒకచోట కూడి మేడగదులు ప్రార్థన చేస్తుండగా వారందరి మీద దేవుని ఆత్మ విభాగించబడి అగ్ని జ్వాలలుగా విభాగించబడి వారందరి మీద కుమరించబడగా వారందరూ కూడా మార్పు చెందారు. వారిలో ఉన్న పిరిగితనం పోయింది, ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇక లోకముతో ఎటువంటి సంబంధం లేకుండా పరిశుద్ధ సహవాసమాలు కలిగి ఉన్నారు. ఇది ఎవరి ద్వారా కలిగిందంటే పరిశుద్ధాత్మనే నీరు వారి మీద కుమ్మరించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మనే నీరు వారిలో ఉన్నటువంటి సమస్త అపవిత్రతను తీసివేసింది. చూసారా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా సోదరి సహోదరుడా? పరిశుద్ధాత్మనే నీరు నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అందుకని ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించగలం. అందుచేత ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి అతడు పరిశుద్ధముగా జీవిస్తాడు, దేవునితో సావాసం కలిగి ఉంటాడు. ఆనోకు దేవునితో నడిచినట్లుగా ఇతడు కూడా దేవునితో నడుస్తాడు. అందుచేత ఇతడు పరలోకములోనికి చేరడానికి ప్రవేశమిత్తనికి కలుగుతుంది. అందుచేత మీకు ఒక మాట చెప్తాను, నీరు ఎటువంటిదంటే ఇది సారాన్ని ఇస్తుంది. నీటిలో సారం ఉంది, సారము అంటే దేవుని ఆ పరమాత్మ అని అర్థం అండి. ఆ సారము గనక నీరు గనక ఒక మొక్కకు గనక తగిలింది అనుకోండి, అది బ్రతకడం ప్రారంభిస్తుంది. దానిలో గనక సారం లేదనుకోండి, ఆ నీటిలో సారం లేదనుకోండి, ఆ మొక్క చచ్చిపోద్ది. నిజమే, మొక్క లాంటి నీకు ఏమండి పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు నీకు అవసరం. ప్రభుత్వ ప్రియులారా, ఈ సారము నీలో ఉన్నటువంటి ప్రతి చెడ్డ లక్షణాన్ని కూడా కాల్చివేసి నిన్ను పవిత్రపరుస్తుంది, అది నేను పవిత్రునిగా చేస్తుంది. అది అందుకే ఈ పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నీవు కడగబడాలి, పరిశుద్ధాత్మ కొరకు నీవు ఆయన వేడుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అందుచేత ఈ యొక్క నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమని నీకు మనవి చేస్తున్నాను. అందుకనే సమరియా స్త్రీ కూడా అంది, అయ్యా ఈ యొక్క నీటి దగ్గరకు, ఈ యొక్క నూతి దగ్గరకు మళ్ళీ మళ్ళీ వచ్చి నేను నీటిని చేదుకొని పోకుండా అడుగు ఆ జీవజలాన్ని నాకు అని చెప్పేశాను. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించిందో పరిశుద్ధాత్మ నామలు కలిగి ఉంది.
అప్పుడు వెంటనే తన పాప రోత జీవితాన్ని వదిలిపెట్టేసి తన ఊర్లోనికి వెళ్ళి తన ఊరి వారందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. చూసారా, ఆమెలో ఉన్నటువంటి మార్పు ఏమండి, అనేక మందిని మార్చడానికి కారణమైంది. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా ఇలాగే పనిచేస్తాడు. ప్రభు ముందు ప్రియులారా, అందుచేత పరిశుద్ధాత్మని నీరు నీకు కావాలి, దేవుని వాక్యమని నీరు నీకు కావాలి. దేవుని వాక్యమని నీరు నీకు అవసరం. ఆ నీరు గనక లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడం ఏమండి. అందుచేత దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీరు నీవు కూడా కలిగి ఉండి ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి వారికి ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అందుచేత ఈ వాక్యము చేత నీవు పరిశుద్ధాత్మని నీటి చేత నువ్వు కడగబడి ఏమండి ఆ పరలోక రాజ్యంలో నువ్వు చేరాలని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక పరిశుద్ధాత్మను పొంది ఏమండి పరలోక రాజ్యాన్ని సంపాదించండి. పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడి పరలోకాన్ని సంపాదించండి. ఏమండి ఈ లోక కార్యక్రమాల్లో ఏది కూడా నిన్ను పరలోకంలో చేర్చలేదు, కానీ మరి పరిశుద్ధాత్మ చేతనే నువ్వు పరిశుద్ధపరచబడి దేవునితో సహవాసం కలిగి ఉంటావు. అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరుతావని చెప్పి నీకు మనవి చేస్తున్నాం. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మా యేసయ్య, నీకు వందనాలైనా. నీటి ద్వారా ఎలా జన్మించటం అనేది మీరు తెలియచేశారు. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమని, నీరు వాక్యానికి సాదృశ్యమని మీరు తెలియచేశారు. ఎంతమంది ఇంకా ఈ యొక్క పరిశుద్ధాత్మనే నీటి చేత వాక్యము చేత కడగబడలేదో వారందరూ నీటి చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సహవాసం కలిగి నీ రాజ్యములో చేరునట్లుగా ఆశీర్వదించండి, దీవించుమని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని వాక్యం అన్నటువంటి మీ అందరికీ కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ దేవుని వర్తమానం మీకు అందించడానికి, ప్రభు నన్ను మీ అందుకు నడిపించడానికి అనుదినం కూడా మరి నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అవసరత లేదన్నా ఉన్నట్లయితే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మరి మీరు నాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక జెరూసలేం ఫౌండేషన్ సంఘస్థులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.